హెబ్రీ పత్రిక 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలిసి ఉండలేదు, కనుక విన్నవాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను అని రాయబడింది. వారు అంటే ఇస్రాయేల్కి సువార్త ప్రకటించబడింది. ఏమనంటే పూర్వకాలం ఇస్రాయేల్ సువార్త విన్నారు. ఏమని వినపడిందంటే వారికి దేవుడు వాగ్దానం చేసిన ఐగుప్తు నుంచి కానాన్లో పాలుతేనెలు ప్రవహించిన దేశంలో వారిని ప్రవేశపెడతానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అయితే ఆ తరం వారు దాన్ని విన్నారు, కానీ వారు విన్న వారితో కలిసి విశ్వాసం ప్రకటించలేకపోయారు. విశ్వాసం ప్రకటించలేకపోయినప్పుడు వారికి నిష్ప్రయోజనం అయిపోయి వారు అరణ్యంలోనే రాలిపోయారు. మరి మనకు కూడా విశ్వాసం ప్రకటించబడే సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడింది ఏమనంటే మనల్ని పరలోకాన్ని చేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. విశ్వసించిన వారికి పరలోకం చేరుస్తాను, అతి పరిశుద్ధ స్థలము తెరలోపల అతి పరిశుద్ధ స్థలము అంటే పరలోకంలో చేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పరలోకంలో ప్రవేశపెడతానని వారు విన్న సువార్త విశ్వాసంతో మిళితమై ఉండలేదు. వారు విన్నారు కానీ విశ్వాసంతో మిళితమై ఉండలేదు. వాళ్ళు బహుశక్తివంతమైన అభిషేకంతో ఒకవేళ సేవకుడు ప్రకటించినా, ఎవరైనా బోధకులు బహుశక్తివంతమైన అభిషేకం పొందిన వారై ప్రకటిస్తున్నాను, విన్నవారు దాన్ని విశ్వాసంతో స్వీకరించకపోతే ఆ సువార్త విషయమై వారు కఠినపరచబడతారు. విశ్వాసంతో వాక్యం స్వీకరించిన ఎడల ఆ వాక్యం వారికి నిష్ప్రయోజనకరమవుద్ది. ప్రకటించేవాడు బహుబలంగా దేవుని అభిషేకంతో పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రకటిస్తున్నాను, వినేవారు దాన్ని విశ్వాసంతో స్వీకరించకపోతే వారికి ప్రయోజనం ఏముండదు. దేవుని వాక్యము సృష్టింప శక్తి కలది, అంటే కార్యాలు సృష్టించగలదు. మరియు ఆ వాక్యము విశ్వాసంతో మిళితము చేసినప్పుడు దేవుడు ఉద్దేశించిన వాటిని అది సృష్టించగలదు. దేవుడు ఒక మాట చెప్తున్నప్పుడు దాన్ని మన విశ్వాసంతో దాన్ని అంగీకరించినప్పుడు అప్పుడు మనం ఆ కార్యం మనం పొందుకుంటాం. దేవుడు మనతో మాట్లాడి ఫలానా కార్యం నీ జీవితంలో చేస్తానని దేవుడు చెప్పినప్పుడు మనం అవును ప్రభు ఆమెనని చెప్పి విశ్వాసంతో మనం దాన్ని అంగీకరించినప్పుడు మనం ఆ కార్యాన్ని మనం పొందుకుంటాం అద్భుతంగా. అలా విశ్వాసాన్ని మనం ప్రకటించకపోతే ప్రకటించేవారు ఎంత శక్తితో ప్రకటించినా ఎంత అభిషేకంతో ప్రకటించినా మనకు దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. విశ్వాసం దానికి మనం కనపరచాలన్నమాట. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా సరే ఒకవేళ అక్కడ పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా మనం నమ్మి ఆయన చేయగలడని నమ్మి విశ్వసించి దేవుని స్తుతించినప్పుడు మనం అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. అలా కాకుండా అక్కడ పరిస్థితుల వైపు మనం చూస్తే మన విశ్వాసం ద్వారా ఆ కార్యాన్ని మనం పొందుకోలేం. అందువల్ల మనం దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వారం అవుతాం, విశ్వసించలేని వారం అవుతాం. దేవుడు నీకు ఫలాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు నువ్వు నమ్మి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. అలా కాకుండా దేవుడు సెలవిచ్చినా సరే నువ్వు విశ్వసించకపోతే ఆ కార్యాన్ని పోగొట్టుకున్నవాడు అవుతావు. కాబట్టి ఆ విన్న వాక్యాన్ని నువ్వు విశ్వాసంతో దాన్ని అంగీకరించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. రెండవది, విశ్వసించే హృదయము కలిగి ఉంటకు మరి యొక్క తాళవచ్యం ఏంటంటే విధేయత గల జీవితం ఉండాలి. విశ్వసించాలి, విధేయత చూపించాలి. మనం దేవుడు చెప్పే ప్రతి మాటలో మనం ఏకీభవించినప్పుడు, మనం అంగీకరించి విశ్వసించినప్పుడు మనం ఆయన చెప్పేదాన్ని మనం సంపాదించుకుంటాం. అంతేకాకుండా విశ్వసించే హృదయం సంపాదించుకుంటాం. ఇస్రాయేల్ విశ్వసించలేని హృదయాలు ఎందుకు కలిగి ఉన్నారంటే వారు తిరుగుబాటు చేసేవారుగా దేవుడి మీద ఎప్పుడు సణిగేవారుగానే వారు ఉన్నారు. ఇప్పుడు వారు అవిధేయత చూపించారు, కాబట్టి వారు దాన్ని కానాను పొందలేక ఆ తరం వారందరూ 40 సంవత్సరాల అరణ్యంలో రాలిపోయారు. విశ్వసిస్తూ ఉన్నప్పుడు దేవుని చెప్తున్నదని మనం విధేయత చూపించినప్పుడు, దేవుడు చెప్పేదానికి విశ్వసించి విధేయత చూపినప్పుడు మన హృదయం కఠినపడకుండా సున్నితం అవుతుంది. సున్నితం అవుతున్నప్పుడు మనం దేవుని మాటకి లోబడే హృదయం కలిగి ఉంటాం. విధేయత వైఖరి నిత్యము కలిగి ఉండటం వలన దేవుడు మాట్లాడినప్పుడల్లా మనం విశ్వసించగలుగుతాం. విధేయత హృదయము, సున్నిత హృదయము, విరినెల్ల హృదయం మనకు ఉన్నప్పుడే మనం దేవుని మాటలు విశ్వసించగలుగుతాం. విశ్వసించే హృదయం కలిగి ఉంటకు అడ్డదారులు ఏమీ ఉండవు. కంప్లీట్ విశ్వసించాలి. విశ్వసించడం అనేది ఊహాగానం కాదు, అది క్రియారూపకమైంది. అంటే కార్యాలు సృష్టించగలదు. విశ్వసిస్తేనే కార్యాలు సృష్టించగలదు. మనం విశ్వసించకుండా ఉంటే కార్యాలు మన జీవితంలో జరగవు. విశ్వసించే హృదయము, విధేయత గల మనస్సు మనకు ఉన్నప్పుడు మనం దేవుని కార్యాలు మనం జీవితంలో పొందుకుంటాం.
విశ్వసించు హృదయం మన జీవితం నడత యొక్క ప్రతిఫలమై ఉన్నది. ఇదే తాళంచే విధేయతో కూడిన నడత విశ్వసించు హృదయం మనలో విశ్వసించు హృదయాన్ని మనలో కలిగేస్తుంది. అంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మనం విశ్వసించాలి. రెండవది మనం విధేయత చూపాలి. మూడవది మనము మెత్తన హృదయంతో అంగీకరించాలి. అప్పుడు మనం ఆ కార్యం చూస్తాం. అలా కాకుండా ప్రకటించేవారు ఎంత బలంగా ప్రకటిస్తున్నానో మనం విశ్వసించలేకపోతే, విశ్వాసం దాన్ని స్వీకరించకపోతే ఆ కార్యం జరగదు. మన విశ్వాసంతో దాన్ని స్వీకరించి విధేయత చూపినప్పుడు ఆ కార్యం సృష్టించబడింది. దేవుడు దాన్ని సృష్టించే శక్తి కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు వాక్యం ఉంటే సరిపోదు, కానీ దాన్ని విశ్వసించే హృదయంతో దాన్ని అంగీకరించినప్పుడు దాన్ని పొందుకుంటున్నట్టు కృప దేవుడు వాక్యం ఉంటుంది. బిడ్డలకు దేవుడు దయచేయను గాక. ఆమేన్.